ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నోట్ 104-108 అంబులెన్స్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్టహాసంగా ఓపెన్ చేశారు, కానీ ఇందులో భారీ అవకతవకలు జరిగాయి, భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది, వాస్తవేనా? మొదట తొలివెలుగు ప్రేక్షకులకి మీకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో 108-104 ఈ వాహనాలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉండే వాహనాలే, కొత్తగా ఏమీ లేదు. ప్రత్యేకించి ఆల్రెడీ మేము కూడా ఉన్నట్టు నడిపిన టీడీపీ ప్రభుత్వంలో కూడా నడిపాం. అయితే ఎస్పెషల్లీ ఈరోజు విజయవాడలో యాక్సిడెంట్లు గురయ్యే విధంగా ప్రదర్శన పెట్టి తగుదురమ్మా అని చెప్పి ఈరోజు కొత్తగా 108-104 చూశారు రాష్ట్రంలో ప్రజలు, ఎవరు చూడలేదని కొత్త ప్రదర్శన పెట్టి దాదాపు 2-3 యాక్సిడెంట్లు జరిగిపోయినాయి, ముద్దుకొనే డ్యామేజ్ కూడా అయిపోయినాయి. అయితే దీని వెనకాల భారీ ఎత్తున కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేపలు ఆరోపిస్తున్నాం. దాదాపు 300 కోట్ల పై చెల్లి డబ్బులు కుంభకోణం ఉందని, అలాగే ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అండి దాదాపు 1058 మంది వాళ్ళ జీవితాలు గాల్లో ఉంది. ఇంతకుముందు ఒక అంబులెన్స్ లో ఒక నర్సు గాని డ్రైవరు క్లీనరు హెల్ప్ అంటే డ్రగ్ అంటే మందులు వేసేదానికి ఉండే డిఫార్మసీ స్టూడెంట్ ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి ఒక ఆపరేటర్ని ఒక డ్రైవర్ని పెట్టేశారు. మిగిలిన ఎంప్లాయీస్ భవిష్యత్తు పరిస్థితి ఏంది? అరవిందో దాదాపు 1.6 కోట్ల డబ్బులు కట్టారు. అలాగే ఈరోజు సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు అదనంగా భారం పెడుతున్నారు. ఇలా కాకుండా ఆల్రెడీ 108-104 ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఈరోజు పక్కన పెట్టేశారు. వీళ్ళ ఏటూ గారి ఉన్నటువంటి విజయసాయిరెడ్డి సొంత అల్లుడికి దీన్ని దారదత్తం చేయడం కోసం రాష్ట్రంలో 108-104 ప్రారంభించారు. ఉద్దేశం మంచిదైనా సరే దీని వెనకాన ఆ డొక్కు వ్యాన్లు ఆ డొక్కు ఉన్నటువంటి అంబులెన్స్ ని వాటికే పెయింట్ కొట్టి వాటినే మళ్ళీ కొత్తగా రీమాడరైజ్ చేసి ఆ ఎవరైతే కొనుగోలు చేశారో దానిలో చాలా భారీ ఎత్తున ముడుపు చెల్లించారు. అలాగే ఎంప్లాయీస్ ప్రధానంగా పాత బాకీలు ఇంతవరకు జీవీకే వాళ్ళతో ఒప్పందం ఉన్నటువంటి ఒప్పందాన్ని అర్ధాంతరంగా 6 నెలలకు ముందే రద్దు చేసి ఇందులో మతలబ్ ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి అర్ధాంతరంగా రద్దు చేసి ఆగమేఘాల మీద జీవో ఇచ్చి ఈరోజు కొత్తగా విజయవాడ కరోనా టైంలో, కరోనా చాలా సీరియస్ గా ఉంది, కరోనాలో రెడ్ జోన్ లో ఉన్నాం మనం విజయవాడలో కూడా, ఈ సిచ్యువేషన్ లో అన్ని వెహికల్స్ పెట్టి ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నాం అని చెప్పి హంగామా చేశారు. అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అభూత కల్పతో కూడిన పథకం. ఎందుకంటే ఆల్రెడీ 108 ప్రారంభిస్తే తప్పేం కాదు, కానీ ఇంత పెద్ద ఎత్తున వాహనాలు ప్రదర్శన కరోనా టైంలో లాక్డౌన్ యొక్క నిబంధనలు ఉల్లంఘించి సీఎం గారు చేయటం అనేది నిజంగా సమంజసంగా లేదు. పైగా 800 కోట్ల రూపాయలు ఇంత కుంభకోణం జరిగిందని మురుగును మొచ్చుకుంటా అంటే ప్రతిపక్ష పార్టీలు విషయం పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అంతా కూడా నిజంగా చెప్పాలంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. నిజమే ఆరోగ్యం బాగాలేకపోతే 108 రావాలి, 104 రావాలి కదనట్లేదు, ప్రతి మండలానికి ఒకటి పెడుతున్నారు సంతోషం. అయితే ఆల్రెడీ ఎంప్లాయీస్ పోర్స్ ఇప్పటికీ జీతాలు లేవు. గతంలో ఒక ఆయన చెప్పాడు పుయ్యాం అని 108 వచ్చేదని, పుయ్యాం సంగతి ఎవడరు, కానీ కరోనా ఈరోజు బాధలు జనాలు బాధపడుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు భారీ ప్రదర్శనలు నిజంగా మోడీ గారు కూడా చెప్పారు, సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఖచ్చితంగా మాస్కులు ధరించండి, నియమ నిబంధనలు పాటించండి. మీరు చూసారు కదా విజయవాడలో ఎంత దారుణంగా ఒకేనాడు గుద్దుకొని చాలా యాక్సిడెంట్ జరిగే పరిస్థితి. దీని వెనకాన ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు అల్లుడి యొక్క కుంభకోణం భారీగా ఉంది. అగమేఘాల మీద ఈ పథకాన్ని ప్రారంభించడంలో రాష్ట్రంలో సమస్యలన్నీ పక్కన పెట్టేసి నిజంగా చెప్పాలంటే కరోనా సమస్య కావచ్చు, అదేవిధంగా నిత్యావసర సరుకులు వస్తువు సరఫరా విషయం కావచ్చు, ఈరోజు రేషన్ బియ్యం నిజంగా దారుణం సార్, నిజంగా చతురైతే నమస్కారం పెట్టాలి సార్, పేదవాళ్ళకి అన్నం లేకుండా అల్లాడుతూ ఉంటే రేషన్ పప్పు కందిపప్పు రేట్లు పెంచేశారు, చక్కెర రేట్లు పెంచేశారు, ఇవన్నీ కనపడుతున్నాయి జనాలకి, కరెంట్ ఛార్జీలు పెరిగి అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇవన్నీ సిచ్యువేషన్ లో భారతదేశంలో రాష్ట్రం ప్రత్యేకంగా ఈరోజు కరువు రాష్ట్రంగా తయారైపోతా ఉంది, పనిచేయడానికి కూలు లేదు, అదేవిధంగా ఉద్యోగాలు లేవు, కొత్తగా ఫ్యాక్టరీలు రాలేదు, అభివృద్ధి రాజధాని ఎక్కడుందో మనకే తెలియదు, ఊరు రాజధాని అంటున్నారు ఉన్నాయో లేదో కూడా తెలియదు, అసెంబ్లీలో శాసనమండలి రద్దు అయిందో లేదో కూడా తెలియదు, మళ్ళీ శాసనమండలి ఎమ్మెల్సీలు మళ్ళీ ఎలక్షన్ జరుపుతారు. ఇంత గందరగోళం అయోమయంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆగమేఘాల మీద ఈరోజు 108-104 వాహనాలు ప్రారంభించాయంటే ఈ వెనకాల ఖచ్చితంగా పెద్దల హస్తం, భారీగా కుంభకోణాలు, మనీ లాండరింగ్ అదేవిధంగా లంచాలు ముడుపులు చెల్లించారనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆరోగ్యం పైన ఇంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలకు తీసుకుంటే కరోనా మీద తీసుకోండి, ఏదో కరోనా తిరుపతికి రమ్మనండి, తిరుపతిలో కరోనా కంటమిన వాళ్ళకి వెళ్ళండి, ఆ భోజనం లేదు, టైంకి టీ ఇచ్చేవాళ్ళు లేరు, టైంకి అన్నం పెట్టేవాళ్ళు లేరు, అటువంటి సిచ్యువేషన్ లో వీడియోలు తీసి చివరికి మా తెలంగాణ లాంటి ప్రాంతంలో వాళ్ళు మాకు ఆక్సిజన్ అందట్లేదని చెప్పి చనిపోయే సంఘటన కూడా మీలాంటి టీవీలో చూపించారు. అటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రాన్ని ఆరోగ్యపరంగా ఆదుకోవాల్సి వదిలేసి అట్టహాసంగా ఏందండి ఇది ప్రదర్శన, ప్రభుత్వ విజయాలు ఏమన్నా చెప్పుకోవడానికి
అట్టహాసంగా ఈరోజు ఒక జాతరలాగా విజయవాడలో పెట్టమంటే కరోనాని మీరు ఇంకా అందరు ఖండించడమే నా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎన్క్వైరీ చేసి ఈ అంబులెన్స్ వెనక జరిగిన కుంభకోణాన్ని బయటికి లాగి కలువులో దాగున్న ఎలకల్ని బయటికి తీసుకుని వచ్చి ఖచ్చితంగా శిక్ష గురి చేయాల్సిన అవసరం ఉంది. మా మీద ఆరోపణలు చేశారు సార్, నేను కదనట్టు వందల సైకిల్ చేశారు, ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. ఈరోజు మేము చెప్తున్నాం అసలు అంబులెన్స్ లో ఇటువంటి గొప్ప గొప్ప అవినీతికరమైన అంశాలు బయటపడ్డాయి. దీని మీద విచారం చెప్పంటే కనీసం ప్రభుత్వం నోరు మెత్తడం లేదు, దొనపోత మీద వానబడేట్టుంది. దారుణంగా ఈరోజు పరిస్థితి ప్రభుత్వం ఉంది. దయచేసి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు ప్రజలకు చెప్పి మోసం చేయొద్దని చెప్పి నిజంగా ప్రజలకు ఆరోగ్యం అందించండి, భోజనం పెట్టండి. మీకు చేతనైతే ఆ 1058 మంది నిలిపేశారు ఉద్యోగాల నుంచి, వాళ్ళ కుటుంబాలు నిధుల్లో పడతాయి. అసలే కరువు కట్టాల్లో ఉంటే వాళ్ళు ఉద్యోగ నిధుల్లో పడతా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏందనేది అంధకారంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటి కుంభకోణాలు తెరలేపడం అనేది సొంత వాళ్ళకి పెద్ద పెట్టేసి అప్పలంగా కోర్టులు దోషపెడుతున్నారు. ఇప్పటికే మనీ ల్యాండరింగ్, అదేవిధంగా ల్యాండ్ మైనింగ్, శాండ్ అదేవిధంగా లిక్కర్ మాఫియాలు తయారైపోయినాయి అందరు వస్తువులో. ఇప్పుడు కొత్తగా అంబులెన్స్ మాఫియా ఒకటి తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నిజంగా బాధ కలిగిస్తా ఉంది అందరు రాష్ట్రంలో ప్రజలుగా మేము. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విచారం జరిపిస్తారా, లేదు మేము కోర్టుకు వెళ్ళి ఇది జరిగిన అవినీతిని బయటపెట్టేదానికి కేసేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారనేది ప్రజాక్షేత్రంలో తెలుసుకునే వరకు తెలుగుదేశం పార్టీ వదలదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా నాయకులందరూ కూడా దీన్ని ఖండించారు. దీని వెనకాల కుంభకోణం జరుగుతున్నాయి, ఖచ్చితంగా విచారించమని చెప్పారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి తొంగలు దొరికేసి కావాలని ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, విజయవాడలో కష్టాల్లో ఉంటే ప్రజలు వాళ్ళ మీద అంబులెన్స్ తీసుకుని వదిలేశారు. ఇవన్నీ కూడా దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి అయ్యా. మహాప్రభు మీకు చేతులు దండం పెడుతున్నాను, రాష్ట్ర ప్రజల్ని కాపాడండి. రాష్ట్రంలో ఆకలి మంటలు చచ్చిపోతున్నారు, అంబులెన్స్ కాదు మాకు కావాల్సింది. ఆకలి తెచ్చేదానికి బువ్వ కావాలి, అదేవిధంగా కూలి చేసుకునేదానికి పనులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఫ్యాక్టరీలు కావాలి, రాజధాని కావాలి, అదేవిధంగా మన రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. దానివైపు మనసు పెట్టండి కానీ ఇలాంటి పాత డొక్కు ఫ్యాన్లకి కలర్లు రంగులు కొట్టి అవే కొత్త పల్లె అంబులెన్స్లు అని చెప్పి తీసుకొచ్చి జనాల మీద పెట్టేయటం, అవి ఇప్పటికే యాక్సిడెంట్ అయ్యి దెబ్బతినిపోతా ఉంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని పసుపట్టిస్తున్నారు. ఈ నియంత్రణ పాలనకు త్వరలో తెరపడాలని ఒక ప్రతిపక్ష పార్టీకి మేము ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ప్రదర్శనలు కరెక్ట్ కాదు. ఈ నిబంధనలు విరుద్ధంగా ఈరోజు సీఎం గారు మా చేయటం అనేది చాలా బాధాకరం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంబులెన్స్ రావడం కోరుకోవడం, అంబులెన్స్ రావాలని కోరుకొని ఎవరు కోరుకోరు, ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, అంబులెన్స్ రావాలని ఎవరు కోరుకోరు. అటువంటి సిచ్యువేషన్ లో అంబులెన్స్ ప్రదర్శన చేసి ఈరోజు రాష్ట్రంలో మీకు అంబులెన్స్ రెడీగా ఉంటే రోగాలు రెడీగా ఉండే అంబులెన్స్ నిలవండి అనే విధంగా పిలిపించే విధంగా ఉంది. దయచేసి కరోనాని కాపాడి రాష్ట్ర ప్రజలను ఆదుకోమని ఇదే నిధులు వేరే చోట పెట్టండి. ఈరోజు పెయింట్లు కొట్టి 1350 కోట్లు మళ్ళా మార్చేదానికి 1350 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు వచ్చే విధంగా, ప్రజలకి సౌకర్యాలు ఇచ్చే విధంగా ప్రయత్నించండి. రేషన్ రేట్లు తగ్గించండి, కరెంట్ ఛార్జీలు తగ్గించండి, కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద రోజువారి కూలీలు ఇవ్వండి, పరిదినాలు పెంచండి. రాష్ట్రంలో ఆకలి మంటలు, అదేవిధంగా దౌర్జన్యాలు, గుండాగిరి, ఈ మైన్లు, కుంభకోణాలు, మాఫియాలని వెంటనే రద్దు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన బుద్ధి తెలుగుదేశం పార్టీ ప్రజాయత్న నిలబడి పోరాడి మీకు బుద్ధి చెప్తామనేది హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే 1058 మంది ఉద్యోగులు రోడ్డును పడ్డారు. సో జగన్ ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకుంటుంది? ఖచ్చితంగా సార్, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 1058 మంది ఉద్యోగులు, వాళ్ళకి ఆల్రెడీ టీఏడిఏలు జీతాలని ఫిక్స్ అయింది. వాళ్ళకి ఉద్యోగం చేస్తే ఇప్పుడు కాకపోయినా రేపైనా పర్మనెంట్ అవుతుందని ఒక ఆశ ఉండే, అటువంటి వాళ్ళని నిలిపేసి, పాత వాళ్ళంతా నిలిపేసి మీరు సొంత మనుషుల్ని, ఇక్కడ కూడా వాలంటీర్లు చెప్పిన మాట వినకపోతే ఒకరు కొన్ని ఎమ్మెల్యే నాయకులు మార్చేస్తారు, సొంత మనుషులు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే జరగాలి, మేము చెప్పిన వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, మేము చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు అంబులెన్స్ లో పనిచేసే వాళ్ళు కూడా మేము చెప్పిన వాళ్ళకి మీరు రోగులు తీసుకురండి, మేము చెప్పకపోతే పోవద్దండి అని చెప్పి ఒక నియంత్రణ ద్వారానికి వెళ్తున్నారు. దయచేసి 1058 మందికి వీలే కాదండి, ఇంకా చాలా మంది మొన్న ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేశారు, ఇలా ఉద్యోగాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈ ఉద్యోగాలు ఇవి ఇంకెవడైనా, ఎందుకంటే ఉద్యోగాలు పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈయన కుంభకోణాలు కట్టబడతారని చెప్పి ఈయన ఈరోజు ఉద్యోగస్తులు తగ్గించేస్తున్నారు, ఉద్యోగాలు రాస్తున్నారు, ఉద్యోగం పెరిగిపోతాం. కాబట్టి 1058 మంది ఉద్యోగుల్ని తక్షణమే ఆదుకోవాలి. వాళ్ళకి ఏదైనా అవుట్ సోర్సింగ్ అయినా వేరే రకంగా ఏదైనా ఉద్యోగాలు చూపించాలి, ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోమని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా యూనియన్ గా పోరాడేదప్పు వాళ్ళకి మద్దతు కూడా మేము తెలియజేస్తామని చెప్పి వాళ్ళ జీవితాలు ఆదుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు సార్. ఎందుకంటే అప్పుడు ఫాలో అయిపోయారు, ఉద్యోగాలు వస్తాయి రేపు వస్తాయి జీతాలు వస్తాయని ఎయిట్ చేసిన వాళ్ళు ఈరోజు మీకు ఉద్యోగాలలో బయటపడిన చెప్తూ చేస్తే ఖచ్చితంగా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిపోతా ఉంది. అటువంటి పరిస్థితులు లేదు, ఉద్యోగాలు ఉంటారు, రండి మీకు 108 ఆఫీస్కి వెళ్తే ఈరోజు బోర్ బోర్ నేడుస్తున్నారు. మాకు ఉద్యోగాలు పోయినాయి సార్, ఎవరో కొత్త వాళ్ళు పెట్టినారు,
వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అసలు నిజంగా ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోతే ఫోన్ చేస్తే వచ్చే వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన మినిమం నాలెడ్జ్ లేకపోతే ఆ వ్యక్తిని హాస్పిటల్లో తీసుకెళ్లడం కష్టం సార్. ఒక ఆపరేటర్ ఒక డ్రైవర్ ఉంటే వాడికి ఆక్సిజన్ కావాలా మంది వల్ల ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమైనా ఇవ్వాలని తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. దయచేసి టెక్నికల్ గా కూడా ఆలోచిస్తే ఆరోగ్యపరంగా అంబులెన్స్ లో సరైన పద్ధతుల ప్రకారం సౌకర్యాలు లేవని కూడా మేము ఆలోచిస్తున్నాం. దయచేసి పాత వాళ్ళకి న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. న్యాయం చేసే వరకు వదలదు. ఇంత కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్న ప్రభుత్వం గాని విజయసాయి రెడ్డి గాని ఎందుకు స్పందించడం లేదు సార్? ఇక్కడ దున్నపోదు మీద మానబడితే సార్ వాళ్ళకి, వాళ్ళకి కావాల్సింది డబ్బులు, ప్రజల ఆరోగ్యాలు, ప్రజల సమస్యలు పట్టవు సార్. ఎందుకంటే ఈరోజు 1,058 ఉద్యోగాలే కాదు సార్, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబులెన్స్ పెట్టారు. బాగానే ఉంది. ఒకసారి మీరు మీ కెమెరాస్ తీసుకెళ్లి విజువల్ చూపించండి, ఎన్ని ఎంత నాసిరకంగా ఉన్నాయి అంబులెన్స్. అవి నిజంగా 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు వాళ్ళ సొంత లాభం కోసం, సొంత వ్యాపారం కోసం, మన కూడా గుంటూరు జిల్లాలో వాళ్ళ ఫ్యాక్టరీకి సరస్వతి సిమెంట్స్ కి నీళ్లు మళ్ళించుకున్నారు, అదేవిధంగా లీజు కొనసాగించుకున్నారు. వాళ్ళకి ఉన్న వాళ్ళకి బంధువులకి వాళ్ళకంతా పెద్ద పెట్టేసి ఖచ్చితంగా పేద ప్రజలందరికీ కూడా కింద ఖర్చు పెట్టేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ లేదు, రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రం నడుస్తా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉందో మాకే అర్థం కూడా, వైసీపీ పార్టీ యొక్క కుటుంబ పరిపాలన జరుగుతా ఉంది. వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు, వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులు, వాళ్ళకి కావాల్సిన ఇటువంటి అంబులెన్స్ కాంట్రాక్టర్లు, ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా కనపడుతున్నారు. కాయినోళ్ళకి కంచాల్లోను, కానోళ్ళకి బయటలో చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రం నిజంగా అగమ్య గోచరంగా ప్రజలు ఆకలో అన్నమో ఆకలో చూసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంకైనా జగన్మోహన్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టే విధంగా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తెగబడతారు సార్. ఈ పోరాటం ఆగదు, న్యాయం జరిగే వరకు పోరాటం తీరుతారు. ఇటువంటి నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన పడగొట్టే వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల వైపు నుంచి పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే మీరు న్యాయపరమైన పోరాటం చేస్తారా టీడీపీ? తప్పకుండా సార్. 1,058 కుటుంబాలు సార్, కుటుంబాలు వెలుగు చేసుకున్న 5,000 మంది రోడ్ల పాలైపోతారు. వీళ్ళతో యూనియన్ ఉంది సార్, యూనియన్ ద్వారా ఫైట్ చేసి అవసరం ఉంటే కోర్టులో కేసేసి వాళ్ళకు ఉద్యోగాలు తిరిగి ఏదో రకమైన పత్యాలు చూపించాలి సార్. ఇప్పుడు వాళ్ళు పొట్ట మీద కొట్టారు, చమ్మ మీద కొట్టమని చెప్పడం సహజం, కానీ పొట్ట మీద కొడితే ఆయన, ఆయన భార్య, ఆయన పిల్లలు ఏం కావాలి, చదువు సంధి లేకుండా ఇప్పుడే బాధపడుతున్నారు. ఇప్పటికే 2 నెలలు చిత్తాలు రాలేదు, ఇప్పుడు వస్తాయి రేపు వస్తాయని ఆశపడి పనిచేశారు. చివరికి వాళ్ళకి వాళ్ళ జీవితాలు గాల్లో 3 దశాంక సర్వంలో పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అండగా ఉంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.